Hi friends, welcome to the my channel, Kelmai's Kitchen. Munduga mee andarki oka chinna request. Modatisariga na channel chustunnatlayite, please subscribe cheyandi. Ee video nachinatlayite, like cheyandi. Mee friends and family ki share cheyandi. Inke video lok vellam. Ee roju manam butterscotch ice cream intlone ela tayar cheyalo nerchukundam. దానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మేగడ తర్వాత ఒక అర కప్పు పాలు 1/2 కప్పు జీడిపప్పు 2 స్పూన్ల షుగర్ 4 స్పూన్ల షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ల వెన్న ఇక్కడ ఇది ఇంట్లో తయారు చేసిన వెన్న అయినా పర్వాలేదు నేను ఇక్కడ అమూల్ బటర్ తీసుకున్నాను మీ ఇష్టం మీకు అవైలబుల్ ఉన్నది తీసుకోవచ్చు ఇక తయారీ విధానం చూద్దాము ముందుగా క్రీమ్ ని ఒక మిక్సీ జార్ లో వేసాను అయితే మీ దగ్గర గనక బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ గాని లేదా ఎలక్ట్రానిక్ బ్లెండర్ గాని ఉన్న దాంతో బ్లెండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ జార్ లో తీసుకొని దాన్ని మిక్సీ వేస్తున్నాను మిక్సీ వేసిన తర్వాత పొయ్యి మీద ఒక pan పెట్టి ఆ pan కొంచెం వేడైన తర్వాత అందులో ఆ 2 స్పూన్ షుగర్ ఉంది కదా అది వేసేయాలి కొంచెం కూడా వాటర్ వేయొద్దు ఆ వేడికి ఆ షుగర్ మెల్ట్ అవుతూ కరుగుతూ మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అయితే ఆ వేడికి అదే కరుగుతుంది లిక్విడ్ లాగా వస్తుంది అదే వస్తుంది మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా డ్రై pan లో అలా వేయించుతూనే ఉండాలి కొంచెం మనకి వాటర్ వచ్చేంత వరకు వేయించుతూ ఉండాలి తిప్పుతూ ఉన్నప్పుడు మనకి అలా కలర్ చేంజ్ అవుతూ మనకి మంచిగా లిక్విడ్ లాగా వస్తూ ఉంటుంది మాడిపోకుండా అంటే అడుగంటకుండా మనం జాగ్రత్తగా తిప్పుతూనే ఉండాలి అంత కొంచెం అది స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి అది మొత్తం కరిగి షుగర్ మొత్తం కరిగి మనకి ఒక లిక్విడ్ లాగా రావాలి వచ్చిన తర్వాత ఉండల లేకుండా దాన్ని మంచి కరుగుతూ మరి అది వాటర్ వేయలేదు కదా మనం అలా తిప్పుతూనే ఉండాలి అలా లిక్విడ్ అవుతుంది మనకి అలా లిక్విడ్ అయిన తర్వాత అందులో మనం బటర్ వేసేయాలి వెన్నని వేసేయాలి ఆ వెన్న కూడా పూర్తిగా కరగాలి మనకి అలా మొత్తం కరిగిన తర్వాత మనకి ఆ బటర్ ఆ లిక్విడ్ మొత్తం అంతా మనకి ఒక పేస్ట్ లాగా అలా వస్తూ ఉంటుంది దాన్ని ఉండలు కట్టకుండా తిప్పుతూ మనకి మంచిగా అది లిక్విడ్ లాగా అయ్యేలాగా తిప్పుతూ ఉండాలి ఆ తర్వాత అందులో జీడిపప్పు వేసేయాలి ఆ జీడిపప్పుని మంచిగా స్మె గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతూ ఉండాలి అప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలా మంచి మంచి కలర్ రావాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించుతూ ఉండాలి మాడిపోకుండా జాగ్రత్తగా స్లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చి అప్పుడు మంచి స్మెల్ వస్తున్నాయి బాగుంది అవి వేగడం పూర్తయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారుతుంటాయి ఈ లోపల మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దానిలోకి ఇందాక బ్లెండ్ చేసినటువంటి క్రీమ్ ఉంది కదా అది మిక్సీ వేసాను లేదంటే మీకు బ్లెండర్తో బ్లెండ్ చేస్తుంది అయినా సరే అలా లిక్విడ్ లాగా తయారవుతుంది దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి చిక్కటి పేస్ట్ వస్తుంది అది తీసుకోవాలి అలా మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాక దానిలోకి నేను పసుపు యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ అయినా తీసుకోవచ్చు నేను న్యాచురల్గా ఉండాలి అని చెప్పని నేను పసుపు తీసుకుంటున్నాను అర చిటికెడు వేసాను అదే కనుక ఫుడ్ కలర్ అయితే ఒక చిటికెడు వేయచ్చు అది మీ ఇష్టం నేను ఫుడ్ పసుపు తీసుకున్నాను ఇక్కడ క్రీమ్లో కలిసేలా కలపాలి ఆ తర్వాత పాలు అయితే ఇక్కడ మొత్తం పాలు పట్టలేదు నాకు ఎందుకంటే క్రీము అంత థిక్గా అనిపించలేదు అందువల్ల నేను పాలు సగమే తీసుకున్నాను హాఫ్ కప్లో కూడా ఇంకా పావు కప్పే పోసాను ఆ కన్సిస్టెన్సీ మనకు అర్థం అవుతుంది అలా పైకంటుంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది మరీ చిక్కగా మరీ పలచగా ఉండకూడదు అయితే అందులోకి షుగర్ పౌడరు 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను
మీ టేస్ట్ తగ్గట్టుగా మీ ఇష్టం. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంక ఎక్కువ వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక 4 స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది మైల్డ్గా ఉంటుంది, సరిపోతుంది. ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇందాక చల్లారబెట్టిన బటర్ స్కాచ్ మిశ్రమం ఉంది కదా, అదే జీడిపప్పు షుగర్ మనం వేయించింది ఉంది కదా, దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఒకవేళ కనుక మీరు చేతితో దంచగలరు అనుకుంటే కనుక పేపర్లో వేసేసి అలా చేతితో దంచినా అయిపోతుంది. నేను మిక్సీలో వేశాను. మిక్సీలో వేసిన తర్వాత నేను కచ్చా పచ్చాగా అలాగా ఒక కొంచెం మనకి క్రిస్పీగా ఉండేటువంటి పౌడర్ రెడీ అవుతుంది, అదే బటర్ స్కాచ్ క్రమ్స్. వాటిని నేను ఒక గార్నిష్ కోసం ఒక పక్కకి ఒక స్పూన్ తీసుకొని పక్కన పెడుతున్నాను. మిగతా మొత్తం కూడా అందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. మొత్తం మిక్సీ బౌల్లో ఇందాక వేసాం కదా, ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను మొత్తం. అన్నీ కలిసేలాగా మంచిగా గంటతో తిప్పుతూ మనం అలా కలపాలి. అయితే ఆ తర్వాత అది ఒక మనకి ఫైన్ పేస్ట్లా తయారవుతుంది. దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. డీప్ ఫ్రిడ్జ్లో 6 to 8 అవర్స్ మధ్యలో ఉంచిన తర్వాత ఇలా గట్టిగా మనకి ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అలా తయారైన ఐస్ క్రీమ్ని కప్పులో తీసుకొని ఇందాక గార్నిష్ కోసం ఉంచుకున్నటువంటి బటర్ స్క్రంచ్ని వాటి మీద వేసి ఎంతో ఎమ్మి ఎమ్మి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.